దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరగగా 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీనే మరోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 2 విడతల్లో పోలింగ్ జరగగా ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. गुजरात प्रस्तुत मुख्यमंत्री भूपेंद्र पटेल, आम आदमी पार्टी मुख्यमंत्री अभ्यर्थी इसुदान गद्वी, युवा नायक हार्दिक पटेल, जिग्नेश मेवानी, अल्पेश ठाकूर, क्रिकेटर रवींद्र जडेजा सतीमणि रिवाबा वंटी प्रमुखुल भवितव्यं तेलिपोनुंदे. गुजरात में अधिकार बीजेपी वरसगा 7వ సారి जयभेरी మోగించాలి ఉవ్విల్లూరుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయం తథ్యమని అంచనా వేస్తాయి. గుజరాత్ లో అధికారం చేపట్టేందుకు అవసరమయ్యే మెజారిటీ మార్క్ 92 సీట్లు కాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 117 నుంచి 151 వరకు రావచ్చని లెక్కగట్టాయి. కాంగ్రెస్ కు 16 నుంచి 51, ఆమ్ ఆద్మీకి 2 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తాయి. గుజరాత్ తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 1న జరగగా రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న ప్రశాంతంగా జరిగాయి. మొదటి విడతలో 63.31% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక రెండో విడతలో 65.22% పోలింగ్ రికార్డ్ అయినట్టుగా ఈసీ వెల్లడించింది. రెండు వేల 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి. బీటీపీకి 2, ఎన్సీపీకి 1, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి బీజేపీ సభ్యుల సంఖ్య 110కి చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గింది. గత 5 ఏళ్లలో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారిలో 3 ఎన్నికలకు ముందు పార్టీ మారారు.